ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ దేశాన్ని శాసించేలా ఉన్నాయా? ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయా? అక్కడ ప్రజలు కానీ అక్కడ ప్రభుత్వాలు కానీ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు ఆకర్షితులు అవుతున్నారా అంటే, మొన్నటి వరకు జార్ఖండ్ విషయం చెప్పుకున్నాం, అక్కడ 5 రాజధానులు ఏర్పాటు చేయబోతుంది అక్కడ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధాని నిర్ణయం తీసుకొని, అలాగే కర్ణాటకలో కూడా యడ్యూరప్ప గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను స్వాగతించడం, అక్కడ కూడా 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఆలోచనలు చేయడం ఇదంతా. ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్లో కూడా అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అక్కడ కూడా డెహ్రాడూన్ నుంచి ప్రస్తుతం అక్కడ పరిపాలన సాగుతుంది. ఇదే నేపథ్యంలో అక్కడ కూడా రాజధాని అంటే సెపరేట్గా ఏర్పాటు చేయాలనుకోవడం ఇదంతా కూడా, అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను మిగిలిన రాష్ట్రాలు కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని ఫాలో అవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకు విపక్షాలకు ఎందుకు అది నచ్చట్లేదో, పక్క రాష్ట్రాలకు ఎందుకు నచ్చుతున్నాయో అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న పార్టీలు కానివ్వండి, వాళ్ళు కానీ ఒకసారి ప్రత్యర్థులు కానీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అంశం. ఇదే టైంలో పక్క రాష్ట్రాలు వాటిని ఫాలో అవుతున్నాయి అంటే అభివృద్ధికి సంబంధించి రాష్ట్రం అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఆ రాజధానుల విభజన అనేది, అలాగే రాజధానుల వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ అనేది ఎంత ప్రాముఖ్యతతో కూడిన అంశమో అనేది జగన్ గారు ముందుగానే స్టడీ చేయడు, ఆ నేపథ్యంలోనే ఆ నిర్ణయాన్ని తీసుకోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది కూడా ఏదో అధికారంలోకి వచ్చి ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారంటే అనుకోవచ్చు, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆ తరహా నిర్ణయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు అంటే జగన్ గారి కన్నా హేమహేమీలు ఉన్నారు దేశ రాజకీయాల్లో, జగన్ గారి కన్నా ఎంతో సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారు మన దేశంలో, అలాంటిది వాళ్ళందరికీ రాని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి రావడం, అది మిగిలిన రాష్ట్రాలు ఫాలో అవ్వడం, ఇప్పుడు దేశంలోనే ఒక గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా జగన్ గారి పేరు వినిపించడం అంటే అంత మామూలు విషయం కాదు. సో ఇప్పటికైనా మరి ప్రతిపక్షాల తీరులో మార్పు వస్తుందా? ఆల్రెడీ కేంద్రంలో మార్పు వచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. 3 రాజధానుల నిర్ణయాన్ని కేంద్రం ఎక్కడ వ్యతిరేకించిన దాఖలాలు లేవు, వ్యతిరేకిస్తుంది అనే ఆలోచన కూడా లేదు, ఎందుకంటే అది కంప్లీట్గా రాష్ట్ర పరిధిలోని అంశం తేల్చి చెప్పాడు. అలాగే ఎక్కడ దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం, అంటే రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది అనేది దాన్ని పక్కన పెడితే కనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఎప్పుడు దాన్ని వ్యతిరేకించిన సందర్భం లేదు, అదే టైంలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఫాలో అవుతున్నాయంటే ఫుల్ ప్లెజ్డ్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి అని చెప్పొచ్చు. ప్రధానంగా ఉత్తరాఖండ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు అమలు కాబోతున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా ఈ దిశగానే ముందుకు నడుస్తుంది, అలాగే మిగిలిన చాలా చట్టాలు కూడా పలు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దిశ చట్టం గురించి ఆలోచిస్తున్నారు, అమ్మఒడి కార్యక్రమం గురించి కూడా అక్కడ ఆ పథకాన్ని కూడా విశ్లేషిస్తున్నారు, అది ఎంతవరకు ప్రజలు ఉపయోగపడుతుంది ఏంటి అనే దాని మీద అవి కూడా అక్కడ అమలు చేసే దిశగా ఈ సంక్షేమ పథకాలనే కాపీ పేస్ట్ చేసే ఆలోచనలో కూడా చాలా రాష్ట్రాలు ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఉత్తరాఖండ్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు అక్కడ కూడా అమలు కాబోతున్నాయనేది ఒక రకంగా వైసీపీ శ్రేణులకు కానివ్వండి, ఆ పార్టీ నాయకులకు కానివ్వండి, కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చే వార్తే అని చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.